हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल आंध्रा अरोमा। ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో మిల్క్ బర్ఫీని ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము। సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి। ఇప్పుడైతే మనం ఈ మిల్క్ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పాలను యాడ్ చేసుకోవాలి। మనం పాలు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో మిల్క్ పౌడర్ని కూడా మెజర్ చేసుకోవాలి। ఒక కప్పు పాలకి నేను 2 కప్పుల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను। మిల్క్ పౌడర్ కూడాను ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। ఇలా 2 కప్పులు కూడా మిల్క్ పౌడర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। కన్సిస్టెన్సీ మనకు ఇలా ఉండాలండి। ఒక కప్పుకి 2 కప్పుల మిల్క్ పౌడర్ కరెక్ట్ గా సరిపోతుంది। సో ఇప్పుడైతే కాసే పక్కన పెట్టేద్దాము। స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక 4 లేదంటే 5 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి। అందులోకి ముందుగా మనం ఉండలు లేకుండా మిల్క్ పౌడర్ పాలలో వేసి కలుపుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి। ఇలా ఒక నిమిషం అలా మరిగించుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ యాలకల పొడి కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది। సో ఇప్పుడైతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, హీట్ ఎప్పుడూ కూడా ఇలా మిల్క్ తో ఏదైనా రెసిపీ చేస్తున్నప్పుడు హైలో పెట్టకండి, మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి। అందుకని చెప్పేసి మీడియం టు లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకొని పాలను బాగా మరిగించుకోవాలి। ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్ గా। అలాని మరిగించుకున్న తర్వాత చూసారా, కాసేపటికి ఇది కొంచెం థిక్గా అవడం స్టార్ట్ అవుతుంది। ఈ స్టేజ్లో మాత్రం ఖచ్చితంగా మనం అడుగంటుకోకుండా కలుపుకుంటూనే ఉండాలండి। పాలు దగ్గర పడడానికి 15-20 మినిట్స్ ఈజీగా పడుతుందండి। సో దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి ఇలా థిక్గా అయ్యేంత వరకు। కన్సిస్టెన్సీ మనకు పాలకోవా ఎలా ఉంటుందో అలా ఉంటుందండి। సో ఇలా బాగా ముద్దగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకొని ఆ తర్వాత ఫ్లేమ్ నుంచి పక్కకు తీసేసేయాలి। ఇప్పుడు ఒక ట్రేకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి। నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత పైన కొద్దిగా మనం డ్రై ఫ్రూట్స్ ని చల్లుకోవాలి। డ్రై ఫ్రూట్స్ ఏదైనా అవ్వచ్చండి, పిస్తా, బాదం, కాజు ఏదైనా కూడా ఇలా సన్నగా స్లైసెస్ గా కట్ చేసుకొని మొత్తాన్ని కూడా కొద్దిగా ఇలా ట్రేలోకి స్ప్రింకిల్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవా మిక్స్ ని ట్రేలోకి యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా అదిమి పెట్టుకోవాలి, అప్పుడే బాగా సెట్ అవుతుంది కోవా। ఇప్పుడు ఒక ఫాయిల్ యూస్ చేసుకొని ట్రేని మొత్తం కూడా కవర్ చేసుకొని ఈ ట్రేని 2 గంటలలా వదిలేస్తే కోవా మొత్తం కూడా మనం బిల్లలు చేసుకోవడానికి ఈజీగా సెట్ అయిపోతుంది। ఒక 2 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుందండి। 2 అవర్స్ తర్వాత మనం ఈ కోవాని డీమోల్డ్ చేసుకోవాలి। ఇప్పుడైతే మనకు నచ్చిన సైజు అండ్ షేప్లోకి కట్ చేసుకుంటే సింపుల్గా మిల్క్ బర్ఫీ రెడీ అయిపోయినట్టే। అంతే అండి, చూసారా చాలా సింపుల్గా ఇవాళైతే మనం మిల్క్ బర్ఫీని ప్రిపేర్ చేసుకున్నాము। చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు। సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి। అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కుదిరితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి। అలాగే నేను చేసిన ఈ మిల్క్ బర్ఫీ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను। నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి।
ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలా చేస్తే నేను ఏ ఒక్క కొత్త రెసిపీ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్లోకి వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.